హాయ్ హలో నమస్తే అందరు ఎలాగున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుంటారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్ ఎండలు మండిపోతున్నాయి ఫ్రెండ్స్ ప్రాపర్గా వాటర్ తీసుకోండి 3 నుంచి 4 లీటర్లు అంటే 4 లీటర్ల వరకు ప్రాపర్గా వాటర్ తీసుకోండి కూల్ ప్రదేశంలో ఉండడానికి ట్రై చేయండి ఎండలు ఎక్కువగా తిరగొద్దు కాటన్ దుస్తుల్ని ధరించండి ప్రతిసారి చెప్పినట్టు చెప్తున్నాను అంటున్నారుగా ఏ అనుకుంటారు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండి ఓకే ఫ్రెండ్స్ అయిపోయింది మనం ఇప్పుడు ఏంటి చేద్దాం అనుకున్నాను కానీ మనకి వంటలే కదా కదా జ్యూస్ కూడా తాగుతూ ఉండాలా మన టమ్మీకి మన పొట్టకి చల్లతనాన్ని ఇవ్వాలి కదా అందుకే నేను ఈరోజు బనానా మిల్క్ షేక్ చేసి చూపిస్తాను మీకు వచ్చేసేయండి దానికి ఏం కావాలో మన కిచెన్లోకి ఫ్రెండ్స్ బనానా మిల్క్ షేక్కి కావాల్సిన పదార్థాలు బనానాస్ తీసుకున్నాను అలాగే పాలు మీకు ఎన్ని కావాల్సిన తీసుకోండి నేను 1/2 లీటర్ పైన తీసుకున్నాను పాలు అలాగే 3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకున్నాను మీ ఇష్టం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి ఎందుకంటే అరటిపళ్ళలో స్వీట్నెస్ ఉంటుంది కదా అందుకే తగ్గించి వేసుకున్నాం గార్నిష్ కోసం జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను హార్లిక్స్ ప్యాకెట్స్ 2 తీసుకున్నాను హార్లిక్స్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎమ్మీగా ఉంటుంది అలాగే ఐస్ క్యూబ్స్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఎలా చేయాలో చూపించేస్తాను వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు బనానాస్ని మనం కట్ చేసి బనానాస్ని డైరెక్ట్గా మనం మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేయకూడదండి ఎందుకంటే బ్లాక్ అయిపోతాయి కాబట్టి అందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకోవాలన్నమాట నేను 3 బనానాస్ తీసుకుంటున్నానండి మీ ఇష్టం మీకు ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు తీసుకోండి ఇదిగోండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా బ్లెండ్ అయిపోతాయి కదా మిక్సీలోను ఇక ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి లేదంటే కనుక మనకి మిక్సీ జారు బ్లాక్గా అయిపోతుంది కదా మనకి ఐస్ క్యూబ్స్ ఎలా వేసుకొని హార్లిక్స్ ప్యాకెట్ కట్ చేసి వేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది హార్లిక్స్ ప్యాకెట్ వేసుకుంటే కనుక ఇప్పుడు ఫస్ట్ కొన్ని పాలు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి ఎక్కువ పాలు వేసుకుంటే నలగదు కదా ఫస్టే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం తర్వాత ఉన్న పాలను కూడా వేసుకుని మనం మిక్సీ పట్టేసుకుందాం షుగర్ కూడా వేసేసుకుందామండి నలిగిపోయినాయి కదా బనానాస్ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఇదిగో మిక్సీ చేసేసుకుందామండి బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం మనం ఇప్పుడు ఐస్ క్యూబ్ ఒకటి వేసుకొని ఇందులో జ్యూస్ని మనం అంతేనండి చాలా సింపుల్గా మన ఇంట్లో చేసుకోవచ్చు బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇదిగో పైనుంచి మనం హార్లిక్స్ని ఇదిగో కొంచెం ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా యమ్మీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూల్గా చిల్గా ఇలా తాగితే మనకి ఇదిగో లాస్ట్లో మనం డెకరేట్ చేసుకొని ఇదిగో గార్నిష్ కోసం జీడిపప్పులండి ఎంత పోషక విలువలు ఉంటాయి ఇందులో బనానాలో పొటాషియం అన్నీ ఉంటాయి కదా ఐరన్ పుష్కలంగా 5 నిమిషాల్లో అయిపోయే బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను తాగి చూపించాలి కదా మీకు తాగి చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది చాలా బలం కూడాను ఇదిగోనండి ఎంతో మనకు శక్తినిచ్చే బనానా మిల్క్ షేక్ 2 నిమిషాల్లో చిటికలో తయారు చేసుకోవచ్చు మనం చాలా శక్తినిస్తుంది ఈ సమ్మర్లో మనకి చాలా చలవ చేస్తుంది అనమాట ఎక్కడో జ్యూస్ షాప్లో మనం కొనుక్కో తెచ్చుకోకర్లేదండి ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు ఇదిగో టేస్టింగ్ టైం అయితే టేస్ట్ చేసి చూపించాలి కాబట్టి మీకు టేస్ట్ చేస్తున్నాను చాలా బాగుంటుంది అనుకోండి నాకు తెలుసు కానీ టేస్ట్ చేయాలిగా వాహ్ చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది నేను చెప్పడం కాదు మీరు కూడా ఇలాగ తయారు చేసుకుంటే మీకు కూడా తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో మళ్ళీ తాగేస్తానండి చాలా బాగుందండి కూర్చొని తాగాల్సిందే మరి మీరు తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ టచ్ చేయండి ఆలానే వస్తుంది ఆల్ కూడా టచ్ చేసినట్టయితే కనుక నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో అందరికన్నా ముందే మీకే చేరుతుంది ఫ్రెండ్స్ ఓకేనా మరి ఒక కొత్త రకమైన వంటతో రుచికరమైన వంటతో మీ ముందుకు వస్తుంది మీ నిషా మరి అంతవరకు సెలవా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్